हाई अंडी, वेलकम बैक टू मई चैनल मई मज लुक्स। ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి। నా 86 సబ్స్క్రైబర్స్ కి అండ్ నెక్స్ట్ వచ్చే 7000 వ్యూస్ కి చాలా చాలా థాంక్స్। ఇంకొంచెం సపోర్ట్ కావాలని నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ప్రెజెంట్ అయితే, ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే నేను ఏ విధంగా ముందుకు వెళ్ళలేను కాబట్టి మీ సపోర్ట్ చాలా చాలా ముఖ్యం నాకు। వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కాబట్టి। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే, నా కంటెంట్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయొద్దు దయచేసి, ఓకేనా? మరి వీడియోలోకి వెళ్దాం। టుడే టాపిక్ వచ్చి మనం వేసవకాలంలో మన హెయిర్ ని ఎట్లా సంరక్షించుకోవాలి, మన హెయిర్ కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే టుడే టాపిక్ అండి। ఈ ఎండల నుంచి మన హెయిర్ ని మనం చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మనం లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే బయటకు వెళ్ళేటప్పుడు మగవాళ్ళు అయితే కనుక క్యాప్స్ యూజ్ చేయండి, లేడీస్ అయితే కనుక స్కార్ఫ్ కానీ గొడుగు కానీ యూజ్ చేయండి, అలాగే నడిచేళ్ళే వాళ్ళైతే గొడుగు। టుడే టాపిక్ వచ్చి మన హెయిర్ ని ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఈ వేసవకాలంలో మన హెయిర్ ని ఏ విధంగా సంరక్షించుకోవాలి, మన హెయిర్ పాడైపోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం ఇవాళ। మనం ఎప్పుడైనా సరే ఈ వేసవకాలంలో 3 టైమ్స్ హెడ్ వాష్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అది మాత్రం మర్చిపోవద్దు ఎవరు కూడాను, ఎందుకంటే చెమట పట్టేసి ఉంటుంది కాబట్టి మన హెయిర్కి, మన హెయిర్ని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి। అలాగే ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది స్కాల్ఫ్కి, మన స్కాల్ఫ్ డ్రై అయిపోతే మన హెయిర్ రాలిపోవడం జరుగుతుంది అనమాట। అలా కాకుండా మనం ఏం చేయాలంటే, హెడ్ వాష్ చేసే రేపు మార్నింగ్ హెడ్ వాష్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, నైట్ కాస్తంత పారాషూట్ ఆయిల్ తీసుకొని కోకోనట్ ఆయిల్ వేడి చేసుకుని దాంట్లో ఈ విటమిన్ క్యాప్సల్స్ యాడ్ చేసుకొని ఆ హెయిర్ని మనకి మసాజ్లా మనం హెయిర్కి మసాజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, అది కంపల్సరిగా చేయాలి। నెక్స్ట్ టిప్ వచ్చి ఏంటంటే, కార్డ్ ఉంటుంది మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగు కూడా మన హెయిర్కి చాలా చాలా మాయిశ్చరైజింగ్గా అండ్ మన స్కిన్ మన స్కాల్ప్ డ్రై అవ్వకుండా చాలా హెయిర్కి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది కాబట్టి పెరుగు చాలా 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 ఉపయోగపడుతుంది అనమాట మన హెయిర్కి। మన పెరుగులో కాస్తంత లెమన్ డ్రాప్స్ యాడ్ చేసుకొని మన హెయిర్ ఎట్లా ఉందో చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లాంగ్ హెయిర్ వాళ్ళైతే 1 కప్ యూజ్ చేయండి, 1 కప్ కార్డ్కి 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి, అలాగే స్మాల్ హెయిర్ ఉన్న వాళ్ళకి కాస్తంత క్వాంటిటీ తగ్గించి వాళ్ళకి ఎంత కావాలో అంత యూజ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే। అట్లా కార్డ్లో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోండి, ఫస్ట్ హెయిర్కి అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత హెడ్ వాష్ చేయండి। మన హెయిర్ సిల్క్కి అండ్ స్మూత్గా అండ్ సాఫ్ట్గా ఉంటాయి చాలా చాలా, కార్డ్ చాలా ఉపయోగపడుతుంది అనమాట। అలాగే నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏంటంటే, హెడ్ వాష్ చేసిన వెంటనే ఎక్కువగా డ్రయర్ యూజ్ చేసి హెయిర్ని ఆరబెట్టుకోవద్దు, కాస్త అంతా ఎండ తగిలేలా చూసుకోండి హెయిర్కి, కాస్త 5 మినిట్స్ ఎండలో ఉండండి, ఆరిన తర్వాత చిక్కు తీసుకోండి। అట్లాగే తడి జుట్టుగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు కూడా కూంపుతో ఎక్కువగా చిక్కు తీయద్దు, ఎందుకంటే దానివల్ల తెగిపోతుంది జుట్టు ఎక్కువగా, ఆరిన తర్వాత చిక్కు తీయడానికి ట్రై చేయండి, ఓకేనా? మరి ఈ చిన్న టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ లావణ్య।